హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు బాగుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఫిష్ ఫ్రై ఎలా చేయాలని చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఫిషెస్ బాగా నీట్గా కడుక్కోవాలండి. ఈ మెయిన్ ఫిష్ ఫ్రైకి అయితే మరి లావుగా కట్ చేయించుకోకూడదు, ఈ మెయిన్ సరిపోతుంది హాఫ్ ఇంచ్ వరకు. ఓకేనా? సో నేను మంచిగా శుభ్రంగా కడిగి అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మసాలాలు, కారం, మీరు తినే కారంను బట్టి వేసుకోండి. హౌస్ ఫుల్ పసుపు, సాల్ట్ కొద్దిగా చూసుకొని వేసుకొని, ఎందుకంటే ఫిష్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది ఉప్పు అనేది. ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టార్ట్ కొద్దిగా ఆయిల్ అండి. స్టార్ట్. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. చేపకు పట్టియాలి జాగ్రత్త, ముద్దులు ఉంటాయి. మంచిగా చేతితోనే కలుపుకోండి, స్పూన్లు అలాంటివి ఏమి యూజ్ చేయకండి, ఎందుకంటే మసాలా అనేది సరిగ్గా పట్టాలి. మనం చేతితో కలుపుకుంటేనే మసాలా అంతా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో దీంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి. నిమ్మకాయ పిండడం వల్ల ఏంటంటే మనకు ఈ చేప అనేది విచ్చిపోకోకుండా ఉంటుంది అన్నమాట, ఇరగకుండా. ఓకేనా? సో ఇది నేను ఇక్కడ చూపెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు అక్కడ అవైలబుల్గా లేదు. నేను ఇప్పుడు బయటకు వెళ్ళేసి తెచ్చినాక యాడ్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇలాగ అంతా కలుపుకొని దీన్ని ఒక 1 అవర్ టు 2 అవర్స్ పక్కకు పెట్టేసుకోవాలండి. ఓకే, మూత పెట్టేసి పక్కన పెట్టేసి. సో ఇప్పుడు 2 అవర్స్ అయిపోయాక కొద్దిగా కరివేపాకు వేసుకోండి, మంచి వాసన వస్తుంది. ఓకేనా? ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ వేసినాక కొద్దిగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. నిమ్మకాయ అయితే పిండుకోండి, లేదంటే కానీ విచ్చినట్లు అవుతుంది. నేను ఆల్రెడీ వేసాను తెచ్చి. ఓకేనా? ఇప్పుడు నేనైతే బనానా లీఫ్లో పెట్టుకుంటున్నాను ఉప్పు ఒకటి. మసాలా అంత పట్టేటట్టు పెట్టుకొని మంచిగా ఫూల్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొకటి. సో ఇట్లా ఎందుకు పెడుతున్నానంటే ఫిష్ మనకు హెల్తీగా మంచిగా కాలుతుంది. బనానా లీఫ్ ట్రెడిషనల్గా ఉండాలని చేస్తున్నాను. అదొక మనం ఫిష్ కూడా విచ్చిపోదు, ఎట్లా ఉన్నది అట్లానే ఉంటుంది మసాలా, అందుకు పక్కకు పోకోకుండా. ఫిష్ కూడా సాఫ్ట్గా ఉంటుంది, ఇవి పోకోకుండా దారం చుట్టుకుందాం. సో ఇలా చేసుకున్న దాన్ని నేను ముందే కడాయి వేడి చేసుకున్నాను. సో దీంట్లో పెడుతున్నాను ఇలాగా మంచిగా కాలినాక తీసేసుకోవాలండి. ఆల్రెడీ 2 సుజలు తింటున్నాడు, ఇది లాస్ట్ది.
కొద్దిగా చల్లారాక ఓపెన్ చేయండి, వెంటనే ఓపెన్ చేయకండి. సో చూడండి, సో విత్ సో చూడండి, మా వాడు అదికు తింటున్నాడు. సో చూడండి ఫిష్ ఫ్రై ఎంత బాగుందో. సో బాగుంటుందండి టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సుజన్.